నమస్తే బాబాయ్ గారు, నేను మీ కోటి దొంగల. మీరు చూస్తున్నారు కోటి మీసా యూట్యూబ్ ఛానల్. మీ పిల్లలు కానీ ఏపీ ఈసెట్ కానీ అప్లై చేశారా? అయితే ఆగండండి, ఈ ఛానల్ ఎస్పెషల్లీ మీకోసం అనమాట. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. చేసుకుందాం అబ్బాయి అంటారా, చేసుకుంటే సరిపోదండి. డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వాలన్నమాట. సరే జాయిన్ అయ్యాం, ఇప్పుడు టాపిక్ ఏంటి అంటారా? ఓకే వచ్చేస్తాను. ఒక్క నిమిషం బాబాయ్ గారు, ఇక్కడ చూసుకుంటే మనకి డాక్యుమెంట్ రీఅప్లోడ్ అని చెప్పేసి కనబడుతుంది కదా. చాలామంది ఈ డాక్యుమెంట్ రీఅప్లోడ్ మీద క్లిక్ చేసి, అంటే న్యూ వన్ కనిపించిందో మరి ఏమో కానీ అందరికీ నచ్చిందో కానీ, వెంటనే క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్లో డేట్ ఆఫ్ బర్త్లో కొట్టి సబ్మిట్ చేసేస్తున్నారు. సబ్మిట్ చేయగానే మన పిల్లలందరికీ ఏమని వస్తుందంటే, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్. అయ్యో, నాది రీఅప్లోడ్కి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చింది, ఏదో తప్పు జరిగింది, ఏమైందని చెప్పేసి మన యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్లను మాత్రం బద్దలు కొట్టేస్తున్నారనమాట. అండ్ వాట్సాప్ కూడా అంతే వాయిస్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించాలి అబ్బాయి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అంటే రీఅప్లోడ్ చేయడానికి మీరు ఎలిజిబిలిటీ కాదు. మంచిదేగా, కానీ మీరు ఎందుకు కంగారు పడుతున్నారంటే మీకు కాన్సెప్ట్ అర్థం కాలే. ఇక్కడ అసలు రీఅప్లోడ్ ఎందుకంటే, మీరు ఏవైతే క్యాస్ట్ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు ఏవైనా డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారో, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ వాళ్ళకి క్లియర్గా కనిపించకపోయినా లేదా అప్లై చేసిన వాటిలో ఏమైనా తప్పులున్నా లేదా మీ వాటికి బదులు పొరపాటున వేరేవేవైనా అప్లోడ్ అయినా, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని రీఅప్లోడ్ చేయమని మీకు పంపిస్తారు. మెసేజ్ వస్తుంది, మీ స్టేటస్లో చెక్ చేసుకున్న మెసేజ్ వస్తుంది లేదా మీ ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే మీరు డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయాలి. అంతేగాని ఈసెట్కి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా రీఅప్లోడ్ చేయమని కాదు. ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో, ఎవరి డాక్యుమెంట్స్ అయితే నీట్గా కనిపించవో, ఎవరి డాక్యుమెంట్స్ అయితే డేట్స్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయో, వాళ్ళనే వీళ్ళు రీఅప్లోడ్ చేయమంటారు. వాళ్ళు మాత్రమే రీఅప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అని చెప్పేసి వస్తుంది అనుకోండి, యు ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ వ్యాలిడిటీ అయినాయి, మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కాబట్టి మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. అందుకే మీరు రీఅప్లోడ్కి ఎలిజిబుల్ కాదు. రీఅప్లోడ్కి ఎలిజిబుల్ కాదంటే మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిపోయినట్టే అనమాట. రాజుగారి పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య మంచిదేనే కదా. అదేవిధంగా అంటే సామెత ఇదో కాదు తెలీదు, కాన్సెప్ట్ మాత్రం అదే అనమాట. మీరు ఎలిజిబుల్ కాదు అంటే, దీనికి ఎలిజిబుల్ కాదు అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిపోయాయని చెప్పేసి అర్థం అనమాట. మీరు అస్సలు కంగారు పడకండి, ప్యానిక్ అయితే అవ్వకండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామందికి ఇంకా ఇన్కమ్ దగ్గర నో అనే వస్తున్నాను అంటున్నారు. సో మ్యాక్సిమం ఈ రోజు వరకు చూడండి, ఈ రోజు అయినప్పటికీ కూడా సేమ్ అదే వస్తే మాత్రం మీరు రేపు పొద్దున్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిపోండి. సెకండ్ సాటర్డే అనో హెల్ప్ లైన్ సెంటర్ లేని క్లోజ్ చేయరు అనమాట. ఎప్పుడైనా హెల్ప్ లైన్ సెంటర్లు అవైలబుల్గా ఉంటాయి. సో ఎంసెట్లో కావచ్చు, పాలసెట్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఇదే జరిగింది. సండే సాటర్డేలు కూడా హెల్ప్ లైన్ సెంటర్లు తీశారు వాళ్ళు, క్లోజ్ ఏం చేయలేదు. సో నేను చెప్పే కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అదేవిధంగా మీకు ఎలిజిబుల్ అయినట్లయితే మెసేజ్ ఎలా వస్తుందో చూపిస్తాను అనమాట ఈసెట్ గురించే. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడ్ అంటే రీఅప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయినట్లే అని అర్థం అనమాట. సో కాన్సెప్ట్ మీకు అర్థమైందని చెప్పేసి భావిస్తున్నా. అర్థమైతే ఏంటమ్మా చూస్తారు, ఇంకా కొట్టండి లైక్, కొట్టండి అమ్మా.